రావట్లేదు కొంచెం అది ఇప్పించండి దాని గురించి మాట్లాడండి మాట్లాడండి దాని తగ్గట్టుగా వాళ్ళకి కౌలు కానీ వాళ్ళ తగ్గ పరిహారం కానీ అప్పుడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆ ఒత్తిడి పెట్టాం నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా నేనేం మాట్లాడానంటే శ్రీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా ఇది కేవలం వర్గపు కేవలం ఒక కులానికి రాజధాని అనుకున్నప్పుడు నిజంగా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులకు అదే మాట చెప్పుకుంటే కూడా చాలా బాగుండేది ఆ రోజు అందరూ ఒప్పుకున్నాక స్టార్ట్ చేశాక అధికారంలోకి వచ్చి మళ్ళీ మనసు మార్చుకుని ఇక్కడ కుదరదు అని అనుకోవడానికి దీన్ని జనసేన పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది నేను కూడా చాలా తెలివిగా చొక్కా నలగకుండా బయటికి మాట్లాడగలను కానీ అమరావతి కోసమే నేను చెప్పులు కూడా వదిలి మన చెప్పులు తెగిపోయినా కానీ మేము రోడ్డు మీదకి నడుస్తూ వచ్చాం ఆ రోజున పోలీస్ పోలీసులు దాటుకొని వచ్చాం ఎందుకంటే నాకు మీ భావన కానీ నేను కూడా ఈ సంఘంలో ఒక ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో జరిగే ఒక సగటు అన్యాయానికి స్పందించే వ్యక్తి నేను ఆ రోజున ఆడపడుచులందరూ బాధలు చూసి పాపం వాళ్ళంత అవస్థ ఎప్పుడు ఇంట్లో పిల్లల్ని సంసారాలని మోసుకునే వాళ్ళు సడన్గా బయటకు వచ్చి అన్యాయానికి వాళ్ళకి జరిగిన అన్యాయానికి కడుక్కుపడిన వాళ్ళు బయటకు వచ్చిన తీరు నన్ను కలిసివేసి వాళ్ళకి మద్దతుగా నిలబడదాం అని చెప్పి నేను కూడా వాళ్ళతో వచ్చేటప్పటికి అది మీకు తెలుసు దాని తర్వాత పర్యవసానాలు ఏంటండి ఈరోజున మీరు నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా మహిళలు మహిళా రైతులు కానీ మిగతా అందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా మమ్మల్ని ఎక్కువ భాగస్వామ్యం తీసుకోమంటున్నారంటే ఖచ్చితంగా మేము ఆ భాగస్వామ్యం తీసుకోకుండా అయితే మేము ఇక్కడ లేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం దాంట్లో మాకు మా స్టాండ్లో కూడా ఎందుకంటే మీకు చెప్పదలుచుకున్న మీకు దృష్టికి తీసుకొస్తుంది కూడా ఒక పొలిటికల్ పార్టీగా ఒక మాట చెప్పాలంటే మేము కేవలం ఒక ఒక జిల్లా రెండు జిల్లాలకు మాట్లాడము నేనైతే దేశం మొత్తం గురించి మాట్లాడతాను ఏ సమస్య ఉన్నా కానీ అలాంటిది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అంటే పర్సెప్షన్ ఏం క్రియేట్ చేస్తారు ఇది కేవలం కొంతమందికే ప్రయోజనం కొంతమందికి ప్రయోజనం మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి 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 కండిషన్ చేశారు ప్రతి చోట అది చెప్పినప్పుడు నేను అమరావతి రాజధానికి మద్దతు పలుకుతున్నాను అని చెప్పడానికి సహజంగా ఎవరైనా సంకోచిస్తారు ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో మనకి కొంత విమర్శ ఉంటుంది లేదంటే మనకి కొంత ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది లేదంటే భవిష్యత్తులో ముందుకెళ్ళాం నేను మా ఎన్ని భయాలు దాటి ఎందుకు చేసి చేయగలిగామంటే మేము మొదటి రోజు నుంచి జనసేన చాలా స్పష్టతోటి ఉంది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి రాష్ట్ర విభజన తీరు జరిగిన అన్యాయం దగ్గర నుంచి ఇక్కడ రాజధాని పెట్టేటప్పుడు రైతుల సమస్య ప్రతిదీ చాలా క్షుణ్ణంగా చాలా లోతుగా దూరదృష్టితోనే మాట్లాడాం అలాంటిది ఈ రోజున ప్రతిపక్షం అధికార పక్షం మీరు వీళ్ళందరూ మీరు మీ భూములన్నీ మాట్లాడి రైతు తరపున మీరు అందరూ పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ రైతులకి మేము అందరం నిలబడాలి ఏంటి అనేది మన కరోనా సమయంలో ఏదో అనుకున్నాం కొంత ముందు మేము ఆ రోజున ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఒక కార్యాచరణ ప్రకటించడం భారతీయ జనతా పార్టీను జనసేన కలిపి ఒక లాంగ్ ప్రొటెస్ట్ చేద్దాం ఒక నిరసన చేద్దాం అనేది మేము నిర్ణయించాం అక్కడ వారికి ఎలక్షన్లు రావటం ఢిల్లీ ఎలక్షన్స్ రావటం దీంతో తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి ప్రెసిడెంట్ వాళ్ళ కార్యవర్గాన్ని ఎన్నికల పరిస్థితులు రావడం ఆ తర్వాత కరోనా రావడం వీటన్నిటి వల్ల కొంత నడక ఇదివరకు స్పీడ్గా లేదు మా సైడ్ నుంచి అదైతే అది వాస్తవం కానీ